వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో నేను టెస్ట్ ఫర్ టూ మీన్స్ లార్జ్ శాంపిల్ టెస్ట్, ఇందులోని నేను ప్రాబ్లమ్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులోని రెండు కేసులు ఉంటాయి ఇందులో, టూ కేసెస్. ఏంటా కేసెస్? సిగ్మా వన్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా టూ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా నోన్, అదొక కేసు. సిగ్మా వన్ సిగ్మా టూ ఆర్ నాట్ నోన్, ఇదొక కేసు. రెండు కేసుల్లో జనరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ రెండు కేసులు చెప్తాను. సో ఫస్ట్ చూడండి, నేను ఎప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ప్రాబ్లం చదివిన తర్వాత అది టూ శాంపిల్ ప్రాబ్లమా వన్ శాంపిల్ ప్రాబ్లమా అనేది ముందు డిసైడ్ చేయండి. తర్వాత మీన్సా ప్రపోర్షన్సా అనేది డిసైడ్ అవుతుంది. ద మీన్స్ ఆఫ్ అంటే మీన్ ప్రాబ్లమ్స్ అని అర్థమైపోతుంది, 90% అర్థమైపోతుంది. ఆఫ్ టూ లార్జ్ శాంపిల్స్, టూ లార్జ్ శాంపిల్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి టూ శాంపిల్ ప్రాబ్లం, ఇంకేం చూడక్కర్లేదు. చాలా క్లియర్గా మనకు ఫస్ట్ సెంటెన్స్లోనే క్లియర్గా కనిపిస్తోంది, టూ శాంపిల్ ప్రాబ్లం, రైట్? ద మీన్స్ ఆఫ్ టూ లార్జ్ శాంపిల్స్ ఆఫ్ 1000 మెంబర్స్ అండ్ 2000 మెంబర్స్ ఆర్ 67.5 అండ్ 68 inches రెస్పెక్టివ్లీ. అంటే టూ లార్జ్ శాంపిల్స్ కన్సిడర్ చేశారు, అందులో ఒక సైజ్, ఒక శాంపిల్ సైజు 1000 అంటే n1 ఈక్వల్ టు 1000 అండ్ 2000 మెంబర్స్ అంటే n2 ఈజ్ ఈక్వల్ టు 2000. ఇప్పుడు 1000 మెంబర్కి ద మీన్ ఏంటంటే 67.5 inches, సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 67.5 అండ్ 68 inches అంటే నెక్స్ట్ వన్ 2000కి వై బార్ 68 inches రెస్పెక్టివ్లీ. కాబట్టి ఎక్స్ బార్ వై బార్ ఇచ్చాడు, n1 n2 గివెన్, ఇవి రెండు నాలుగు వాల్యూస్ ఇచ్చాడు, n1 n2 ఎక్స్ బార్ వై బార్. కెన్ ద శాంపిల్స్ బి రికార్డెడ్ యాజ్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ విత్ ద స్టాండర్డ్ డీవియేషన్ 2.5 inches? అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఈ శాంపిల్స్ సేమ్ పాపులేషన్ నుంచి డ్రా చేసినట్టు కన్సిడర్ చెయ్యొచ్చా, రికార్డెడ్ యాజ్ డ్రాన్ కన్సిడర్ చెయ్యొచ్చా అని అడుగుతున్నాడు క్వశ్చన్. వాటి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంట? 2.5 inches. అంటే దాని అర్థం ఏంటంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు అనమాట. ఇది పాపులేషన్ స్టేట్మెంట్. ఇది అంటే పాపులేషన్ సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2.5, మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఒక్కటే ఇచ్చాడు, అందుకనే నేను ఈక్వల్ టు అన్నాను. సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2.5, ఇంకొక టర్మ్ కూడా యూజ్ చేశాడు, సేమ్ పాపులేషన్ అన్నాడు. అంటే రెండు పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఒకటే. సో అలా కన్సిడర్ చేశాను, అర్థమైందండి. ఇది ఇప్పుడు డేటా రాశాను, సిగ్మా వన్ ఈక్వల్ సిగ్మా టూ ఈక్వల్ సిగ్మా కేస్ స్పెసిఫై చేశాను, ఇజ్ ఈక్వల్ టు 2.5 inches ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నల్ హైపోసిస్, ఆల్టర్నేటివ్ హైపోసిస్, అవి కన్సిడర్ చేయాలి వన్ బై వన్. ఫస్ట్ పాయింట్ నల్ హైపోసిస్, ఇందులో ఏంటి రాయాలి? ద శాంపిల్స్ బి రికార్డెడ్ యాజ్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్, అంటే ఎస్ శాంపిల్స్ హ్యావ్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ అని H0లో రాయాలి. శాంపిల్స్ సేమ్ పాపులేషన్ నుంచి కన్సిడర్ చేస్తున్నాము, చెయ్యొచ్చు అని రాస్తున్నాము. H0 μ1 ఈజ్ ఈక్వల్ టు μ2, దట్ ఈస్ టూ శాంపిల్స్ హ్యావ్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్, టూ శాంపిల్స్ కూడా ఒకే పాపులేషన్ నుంచి డ్రా చేసామని చెప్పడం అన్నమాట. ఆల్టర్నేటివ్ హైపోసిస్, నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ అని చెప్పాలి ఇక్కడ. H1 μ1 ఇస్ నాట్ ఈక్వల్ టు μ2, అంటే టూ టైల్ టెస్ట్, టూ శాంపిల్స్ హ్యావ్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్, సేమ్ పాపులేషన్ నుంచి ఇవి డ్రా చేయట్లేదని చెప్పాము. అండ్ టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ H0, ఇప్పుడు ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయి, మనం చేస్తే అయిపోయింది ప్రాబ్లమ్. టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ H0, ఇప్పుడు ఇందులో కేస్ ఏం చెప్పాను? సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2.5, అది కేసు. ఇప్పుడు ఇక్కడ కేస్ స్పెసిఫై చేయొచ్చు, మీకు కావాలంటే ఇక్కడ స్పెసిఫై చేయండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆ కేసులో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ మైనస్ వై బార్ డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n1 ప్లస్ 1/n2. సిగ్మా ఏంటి? పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, సేమ్ పాపులేషన్ అని కన్సిడర్ చేసినప్పుడు వస్తుంది. సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఇది కేసు. ఈ కేసులో సిగ్మా రాయాలి మనం. సో ఇప్పుడు ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ బార్ 67.5, వై బార్ 68, సిగ్మా 2.5, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n1 1000 ప్లస్ 1/n2 2000. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఏదో -5.16 వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మీరు మాడ్యులస్ కన్సిడర్ చేయాలి. ఇది -5.16 వచ్చింది. సో ఇప్పుడు కంపారిజన్ అండ్ కంక్లూజన్, ఫోర్త్ పాయింట్ లేదా ఇన్ఫరెన్స్, దాంట్లోకి వెళ్ళండి. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ వచ్చింది, నేను ప్లస్ తీసుకుంటున్నాను, 5.16 మాడ్యులస్ తీసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి టాబ్లెటెడ్ వాల్యూ అక్కర్లేదు. జెడ్ ఆల్ఫా, జెడ్ ఆల్ఫా అంటే ఏంటి? సిగ్నిఫికెంట్ వాల్యూ, టాబ్లెటెడ్ వాల్యూ.
మనం ఎప్పుడు తీసుకోవాలి. కానీ జెడ్ గ్రేటర్ దాన్ 3 వచ్చింది అనుకోండి, 5.16 గ్రేటర్ దాన్ 3, అందుకని ఇంకా కంపారిజన్ కంక్లూజన్ ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్గా మనం అంటే కంపారిజన్ కంక్లూజన్లో డైరెక్ట్గా మనం రాసివచ్చు, జెడ్ ఆల్ఫా లేకుండా, సిగ్నిఫికెంట్ వాల్యూ లేకుండా. ఏంటి రాయొచ్చు? ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ 3, హెచ్ నాట్ ఈజ్ ఆల్వేస్ రిజెక్టెడ్. హెచ్ నాట్ రిజెక్టెడ్ అంటే ఏంటి? హెచ్ వన్ ఈజ్ యాక్సెప్టెడ్. వాట్ ఈస్ హెచ్ వన్? టూ శాంపిల్స్ హ్యావ్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఇందులోనే టూ శాంపిల్స్ హ్యావ్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్, సేమ్ పాపులేషన్ నుంచి తీసుకున్నామని చెప్పలేము, కన్సిడర్ చేశారని చెప్పలేము. ఇది మన కంక్లూజను. అర్థమైందండి? దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కేస్ వన్ ఆఫ్ టూ శాంపిల్, టూ మీన్స్ టెస్ట్ ఆఫ్ లార్జ్ శాంపిల్స్. థ్యాంక్ యూ.